హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం అంటే ఇంత ముందు వీడియోలో బ్యాక్ పార్ట్ మనం స్టార్ నెక్ ఎలా కట్ చేయాలో చూపించాము. దాంట్లో కొంతమంది సిస్టర్స్ అన్నయ్య నాకు ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి చూపించండి అని చెప్తే ఇదే కటింగ్ నేను అలాగే మిగిలిచ్చి ఉంచానండి. వెంటనే నేను ఇప్పుడు ఫ్రంట్ కటింగ్ కూడా స్టార్ నెక్ పెట్టి మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం, చాలా సింపుల్, చాలా ఈజీ అన్నమాట. ఇక రౌండ్లు ఇవి అవన్నీ కూడా ఎలా కట్ చేసుకుంటాము ఇవి కూడా అలాగే, కానీ కొంచెం నెక్ మనకి ఏంటంటే మూలలు అనేవి కరెక్ట్గా స్టార్ వెనక ఎలా అయితే వచ్చిందో ముందు కూడా అలాగే రావాలి కాబట్టి మనం పర్ఫెక్ట్గా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం మన షేప్ బెల్ట్ కోసం ఇలా మలచేసుకుంటాం కదా, ఇలా మలుచుకున్న తర్వాత ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇగో క్రాస్ కరెక్ట్గా రావాలని ఈ అంచు ఈ అంచు ఇటువైపుకి పెట్టేసుకున్నాను. పెట్టేసి ఇప్పుడు దీన్ని నేను కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ మొత్తం బాడీ పార్ట్ మొత్తం కట్ చేస్తాను, తర్వాతకి ఫ్రంట్ పార్ట్ గురించి చెప్తాను. ఇలా కట్ చేసేసుకోవాలి మనం. చూడండి, ఇలా పూర్తిగా కట్ చేసిన తర్వాత ఇలా కట్ చేసి ఇది కూడా కొంచెం పైగా నీకు ఇలా కట్ చేసేసుకోండి, దీన్ని ఇలా కట్ చేయాలి. చేసిన తర్వాత కొంచెం ఖర్చు అక్కడ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక ఇక్కడ మనం నెక్ ఫస్ట్ ఈ ఆది బ్లౌజ్కి రౌండ్ నెక్ ఉంది కదా, దీన్ని రౌండ్ నెక్ కొలత పెట్టేసుకోవాలి. అంటే వీళ్ళ చూడండి, ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసి మనం చూడండి, రివర్స్ మీద అయినా పర్లేదు, ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఫస్ట్ నెక్ చూసుకోవాలి మనం కరెక్ట్గా ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ దాకా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది చూడాలి. చూడండి, ఇది ఇట్లా పట్టేసుకొని ఇది కరెక్ట్గా ఉందా లేదా ఇది ఒకసారి మనం చెక్ చేయాలి. ఇలా కరెక్ట్గా ఉంది. కింది భాగంలో మనం ఈ యొక్క రౌండ్ని మనం కట్ చేసేసుకోవాలి. కొంచెం హెచ్చు తగ్గింపులు సరి చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఈ నెక్ను మనం ఏం చేయాలంటే కొంచెం మీకు ఇలా పెట్టేసి ఇగో ఇలా డ్రాయింగ్ వెనక మన స్టార్ నెక్ వేసాను చూడండి, యాస్టీజ్గా అలాగే వేసేయాలన్నమాట. ఇంకో ఇలా చూడండి, ఇలా కట్ చేసేసుకొని ఇగో ఇలా వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనకి మూలలు అనేవి వచ్చేస్తాయి. ఇక ఇవి కూడా స్టార్ నెక్ అనేది అయిపోతుంది అన్నమాట. మనకి ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నెక్ వచ్చేస్తుంది, మనకి మొత్తానికి మొత్తం కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇలా కట్ చేసేసుకుంటే ఇక చక్కగా మనకి బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కూడా స్టార్ నెక్ వచ్చేస్తుంది అన్నమాట, సేమ్ యాస్టీజ్గా. ఓకేనా? ఇక్కడ నేను ఎందుకంటే ఇలా నేను ఈ యొక్క వెనక పెట్టినట్టు ఎందుకు పెట్టలేదంటే ఇలా లేస్తూ ఉంటాయన్నమాట, కొసలందుకని కొంచెం స్ట్రైట్గా కట్ చేసేసాను. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.